గతంలో పెళ్లి కాలుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం ఆగిపోయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగక మునిపే నవంబర్ 2018 నుంచి ఆ పథకాలన్నీ కూడా తెరబరగైపోయాయి. అదొకటే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నికలకు ముందు ఏ పథకం అమలు కాలేదు. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, కొంచెం టైం నాకు ఇవ్వండి, మార్చి దాకా కొంచెం టైం నాకు ఇవ్వండి. మార్చిలో బ్రహ్మాండమైన వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పి పథకాన్ని తీసుకొస్తాను. ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుకని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికన్నా కూడా రెట్టింపు చేస్తూ, 50,000 ఇస్తా ఉన్నది 1,00,000 రూపాయలు చేస్తూ ప్రతి అడుగులోనూ తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా. అయితే కాస్త టైం ఇవ్వండి, మార్చి దాకా కాస్త టైం ఇవ్వండి అని చెప్పి మీ అందరితో కూడా అడుగుతా ఉన్నా. అలానే నేను చెప్పిన మాట నాకు గుర్తుంది, మౌజీములకు మౌలానాలకు కూడా పెంచి ఇస్తాము, ప్రతి మసీదుకు 15,000 రూపాయల దాకా పెంచిస్తాము అని చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. వీటి విషయంలో కూడా కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా. మార్చి ఈ సంవత్సరం దాకా, మార్చి దాకా నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా. మార్చి నుంచి ఆ తర్వాత మసీదుల సంఖ్య పెంచుతాము, పెంచడమే కాకుండా ఇస్తా ఉన్నా 15,000 రూపాయలు కూడా చేసి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రతి ముస్లిం సోదరుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు కూడా తెలియజేస్తా ఉన్నాను.